మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెరకపల్లి గ్రామంలో మొత్తం 200 మంది గిరిజన రైతులు పొడు భూమి సాగు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 85 మందికి మాత్రమే పొడు భూముల హక్కు పత్రాల కొరకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఉన్నతాధికారులు మరొక అవకాశం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. గత 40-50 సంవత్సరాలుగా ఇక్కడి నివాసం ఉంటూ పోడు భూములు సాగు చేసుకుంటూ నిరుపేద గిరిజన రైతుల జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. కాబట్టి అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. మాకు గత 15 సంవత్సరాలు అసలు చేసేవాళ్ళు ప్రాబ్లం ఏంటి వాళ్ళు అదే సార్ చేసినారు కదా పెరకపల్లి గ్రామం బెల్లంపల్లి మండలం జిల్లా మంచిర్యాల నుంచి ఎఫ్ఆర్సీ కమిటీ శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నాను. మా సమస్య ఏంటంటే పెరకపల్లిలో లంబడితండ ఉంది. గిరిజనులు దాదాపు 200 మంది చిల్లర ఉన్నాము. ప్రతి ఒక్క మనిషి ఫస్ట్ నుంచి 2005 కంటే ముందు నుంచే పొడు భూమి సాగు చేస్తున్నాము. కాకపోతే ఈ మధ్య ఏమవుతుందంటే 2021 నుంచి మాకు సమస్య అనేది అంటే ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోవాలని ఇచ్చారు. కాకపోతే 2021 రోజున 85 మంది మాత్రమే అప్లికేషన్ పెట్టుకున్నాము. మిగతా మెంబర్స్ ఇంకా పెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మా గిరిజనులు 200 మంది ఉన్నాము. అందులో 85 మంది కాక ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా అప్లికేషన్ పెట్టుకోనికి అవకాశం ఇవ్వగలరని గవర్నమెంట్ కోరుతున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కంపల్సరీగా పొడు భూమి అనేది ఇవ్వగలరని కోరుతున్నాము. ఇక్కడ చేసుకునే ఏం లేదు, ఆ పొడు భూమి మీదనే ఆధారపడి ఉన్నాము. ఈ గిరిజనులు గత 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడనే జీవనం కొనసాగిస్తున్నాము. కాబట్టి కంపల్సరీ గవర్నమెంట్ మాకు ఆదేశాల ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఇవ్వగలరని కోరుతున్నాము. అదేవిధంగా కలెక్టర్ గారికి నిన్న ఇప్పుడు పేరు నమోదు కాని వారు అప్లికేషన్ పెట్టుకున్నాము. దాంతోపాటు ఇది కూడా జతపరిచి ప్రతి ఒక్కరికి ఇవ్వగలరని కోరుతున్నాము గవర్నమెంట్కి. పెరకపల్లి గ్రామం బెల్లంపల్లి మండలం జిల్లా మంచిర్యాల. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.